అసలు నేను ఈ చీరంతా ఎవరు కట్టుకురామన్నారు? అసలేం బాగాలేదు. అది కట్టాల్సిన వాళ్ళు కడితే అందంగా ఉంటుంది. నువ్వే కదరా నేను చీర కట్టుకుంటే చూడాలనుంది అన్నావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ఏ తెంగరబుచ్చి, ఊరికినే అన్నానే, ఈ చీరలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? అచ్చం దేవకన్య ఎలా ఉన్నావు? నేను అలాగే చూస్తూ ఉండిపోదామా అనిపిస్తోంది. శరవణ, నువ్వు నన్ను వదిలేవు కదా, పెళ్లి చేసుకుంటావు కదా? ఏమో తెలీదు, నీకన్నా అందగత్తం చూస్తే ఛాన్స్ ఉందేమో. మా నాన్నేమో ఈ అమ్మాయిని చేసుకో ఆ అమ్మాయిని చేసుకొని ప్రాణాలు తోడేస్తున్నారు. తల్లిని మించిన ఆలయం లేదు, నాన్న మాటకి తిరుగులేదు, 1000 బంధాలున్నా గొప్ప లేదు, అమ్మా నాన్న కన్నా గొప్ప బంధం ఈ లోకంలో లేదు. కాస్త టైం ఇవ్వు, అంతలోపు లవ్ చేద్దాం, కాస్త రొమాన్స్ చేద్దాం, ఇంకా అలాగే వెంట పడి లవ్ చేస్తారు. మనసుల కోరికలు పెంచి అసలు పట్టించుకోరు, నిర్లక్ష్యం చేసేస్తారు. ఏ ఇలక్య, నువ్వు ఊరికే అన్నావా, నిజంగా అన్నావా నాకు తెలియదు, కానీ నాకు సర్వస్వం నవ్వారా. నీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉందిరా. ఏదో నేను ఆట పట్టిస్తుంటే దీనికి పోయి, నన్ను ఒకసారి చూడు. లేదు శరవణ, నీకు మీ నాన్న అంటే అసలు ఎంత ఇష్టం అనేది నాకు తెలుసు. నువ్వు మీ నాన్న చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. సంతోషంగా ఉంటే అదే నాకు చాలు. నేను పుట్టినప్పటి నుంచి నాకు ఎవరూ లేరు, నాదికి పుట్టాను, అలాగే బతుకుతాను. నాకంటూ చెప్పుకోవడానికి నువ్వే ఉన్నావురా, నిన్ను నేను చాలా నమ్ముతున్నాను. నేను ఊరికినే అన్నాను, నువ్వు ఏడవద్దు. నన్ను వదిలే, నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వు సంతోషంగా ఉండు. నేను ఏదోలాగా ఎలా జీవించాలో నిర్ణయించుకుంటాను, నువ్వు వెళ్ళిపోరా. వెళ్ళ, రమ్మంటున్నానా? ఎక్కడికి తీసుకువెళ్తున్నావు చెప్పరా. ఇదిగో పట్టుకో. వేయ్.
Ha ha ha.